పరమశాంతి ఆత్మిక దైవీ సోదరులకు బేహద్ కే బేహద్ పరం 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 మహాశివుడు ఆల్మైటీ అథారిటీ ద్వారా మహాశివరాత్రి యొక్క దివ్య పర్వదినం యొక్క మహత్యాన్ని మీరు హిందీలో తెలుసుకున్నారు. 24/2/2017 మహాశివరాత్రిగా మనం ఈ భూమి మీద స్థూల ప్రపంచంలో జ్ఞానులు భక్తులు జరుపుకుంటూ ఉంటారు. దాని యొక్క దివ్య సందేశం ఇప్పుడు తెలుగులో. బాపూజీ, ఈరోజు మహాశివరాత్రి పర్వదినం, దీని గురించి వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాము. మరి ప్రతి నెల మాస శివరాత్రి వస్తూ ఉంటుంది, సంవత్సరానికి ఒకసారి మహాశివరాత్రి వస్తూ ఉంటుంది అని మీరు చెప్తూ ఉన్నారు. మరి ఈ మహాశివరాత్రి గల మహత్యం ఏంటి, దీనికి ఉన్నటువంటి విలువ ఏంటి? ఇప్పుడు 2017లో మరి మహాశివరాత్రి సందర్భంగా మీరు మాకు ఏమి సందేశం ఇస్తారు అని అడుగుతూ ఉన్నారు. బాపూజీ చెప్తూ ఉన్నారు, శివుడికి మహాశివుడికి గల వ్యత్యాసం గురించి ముందు మీరు తెలుసుకోండి. శివుడు అంటే ఒక బ్రహ్మాండానికి మాలికు. శివుడు బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంకరుడు ద్వారా వినాశనము చేయిస్తాడు. అందుకని త్రిమూర్తి శివ్ అని అంటూ ఉంటారు. బ్రహ్మాండం అనగా ఒక సోలార్ సిస్టమ్, మహాశివుడు అనగా ఆకాశ గంగకు గెలాక్సీకి యజమాని. మహాశివుడు మహాబ్రహ్మాండాన్ని రచన చేశారు. ఈ గెలాక్సీలో 60 బ్రహ్మాండాలు అనగా 60 సోలార్ సిస్టంలు ఉన్నాయి. అనంత అనంత బ్రహ్మాండాలు కలిస్తేనే ఒక మహాశివుడు, ఒక మహాబ్రహ్మాండము అవుతుంది. మరి మహాశివరాత్రి అని జరుపుకుంటూ ఉన్నారు, ఇది మహాశివుడికి సంబంధించినటువంటి విషయం. బ్రహ్మాండం శివుడిది కనుక శివుడు, విష్ణువు, బ్రహ్మ ఉంటారు ఇక్కడ. కానీ మహాబ్రహ్మాండము అనగా గెలాక్సీలో అంత మహాన్గా ఉంటుంది, అనగా మహాశివుడు, మహాశక్తి, మహావిష్ణువు, మహాలక్ష్మి, మహాబ్రహ్మ, మహాసరస్వతి, మహా ఇంద్రుడు శ్రేష్టమైనటువంటి మహాన్ ఆత్మలు ఇక్కడ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా గుహ్యమైనటువంటి సబ్జెక్టు. భారతీయులు అనగా ఆది సనాతన దేవీ దేవతా ధర్మ యొక్క వంశీయులు, హిందూ శాస్త్రాలని ఒప్పుకునేవాళ్ళు. ఆదిలో భారతదేశంలో ఒక్క సనాతన దేవీ దేవతా ధర్మమే ఉంది. కానీ ఇప్పుడు అనేక ధర్మాలు, అనేక మతాలు ప్రచారంలోకి వచ్చి ఏది ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని కనుమరుగు చేసినవి. ఏ విధంగా ఊడలు వచ్చేసి మానుని కమ్మేసినట్టుగా అనేక మతాలు ధర్మాలు వచ్చి సనాతన దేవతా ధర్మాన్ని కనుమరుగు చేసినాయి. పరబ్రహ్మ పరమేశ్వరుడు పరమాత్మ బేహదికే బేహద్ తండ్రి, మరలా పునః ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయుటకు ఇక్కడ అవతరించి ఉన్నారు. దేవీ దేవతలు అందరూ కూడా సాధారణ మనుషులైపోయారు అని చెప్తున్నారు. వీళ్ళంతా జ్ఞాన మార్గంలో నడిచి పురుషార్థం చేసి తమ యొక్క సనాతన దేవతా ధర్మాన్ని గుర్తించి తమ ఆత్మ యొక్క పవర్ని తెలుసుకుంటే వారు మళ్ళా సనాతన దేవీ దేవతా ధర్మ పునఃస్థాపన చేయగలుగుతారు. భక్తికి ఫలితం జ్ఞానం లభిస్తుంది అంటారు కదా, మరి ఈ జ్ఞాన మార్గం ద్వారానే ఆత్మలు వారి యొక్క ఫలితాన్ని, బలాన్ని, పవర్ని పొందగలుగుతూ ఉంటారు. ప్రతిసారి కూడా మరి మంచి మంచి సనాతన దేవతా ధర్మ ఆత్మలు భారతదేశంలో మంచి ఆధ్యాత్మిక వైబ్రేషన్ను వ్యాపింపచేసేదే ఉంది. 2018 తర్వాత భారతదేశం యొక్క ఉన్నతి చాలా చాలా గొప్పగా కూడా జరిగేది ఉంది. ఎందుకంటే ఇప్పుడు గుప్త వేషంలో పాజిటివ్ ప్రేరణలు, పాజిటివ్ వైబ్రేషన్స్ వ్యాపిస్తూ ఉన్నాయి. 2019, 2020, 2021, 2022 వరకు సుమారుగా భారతదేశం శిరోకిరీటంగా విశ్వ గురువుగా, ఆధ్యాత్మికతకు పుట్టినిల్లుగా, తలమానికంగా తయారవుతుంది. ఎందుకు అంటే ఈ యొక్క భారతదేశంలోనే భగవానుడు అవతరించాడు,
ఈ యొక్క భారతదేశంలోనే 33 కోట్ల దేవతల్లో 50% ఈ బ్రహ్మాండంలోనే వచ్చి సాధారణ మానవులయ్యారు. వేరే వేరే బ్రహ్మాండంలో కూడా 40-30% 33 కోట్ల దేవతలు ఉన్నారు వేరే వేరే ఫామ్లో రూపంలో. ఎప్పుడైతే మరి ఆల్మైటీ అథారిటీ విశ్వ పరివర్తన కోసం దివ్య జ్ఞానాన్ని దివ్య యోగాన్ని చెప్తూ దివ్య పవర్ని దించుతూ ఉన్నారో, దీని యొక్క వైబ్రేషన్ తోటి ఈ భారతదేశం సోనేకి చిడియాగా, బంగారు పక్షిగా 1గా అవుతూ ఉంటుంది. ఈ మాట హిందూ శాస్త్రాల్లో చెప్పనే చెప్పారు, సదా 1గా భారతదేశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు తయారవుతుంది, అలాగే ఉంటుంది ఇక ముందు ముందు కూడా, అందరికీ కూడా మంచి రోజులు వచ్చేదే ఉంది అని నేను చెప్తూ ఉన్నాను అంటున్నారు బాపూజీ. నెగిటివ్ యొక్క రియాక్షన్స్ సమాప్తి అవుతాయి, నెగిటివ్ రియాక్షన్ ఖతం అయిపోతే మరి అంతా పాజిటివ్గా నిండిపోతుంది. బేహదాత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈ బేహద్ జ్ఞానమును విని బేహద్ పురుషార్థం చేస్తారు, బేహద్ పరివర్తన అనేటువంటిది తీసుకొని వస్తారు. ఈ బేహద్ పరివర్తన జ్ఞానం అందరూ వింటారు. అయితే బాపూజీ, సాధారణ మానవులు శివుడికి మహాశివుడికి గల వ్యత్యాసము వారికి ఉన్నటువంటి రహస్యం తెలుసుకోగలుగుతారా ఎప్పటికైనా అని అడుగుతూ ఉన్నారు ప్రశ్న. ఎందుకంటే మానవులు ఈ బ్రహ్మాండమే సత్యమని, ఈ సృష్టిని రచించిన శివుడే సత్యమని ఇంతవరకే మాకు అర్థమవుతుంది అని అనుకుంటూ ఉంటారు. మరి మహాశివరాత్రికి నీ మరి ఏవి సందేశం ఇవ్వదలుచుకున్నారు మీరు అని అడుగుతున్నారు బాపూజీ. దానికి అంటూ ఉన్నారు, మరి శివరాత్రి మహాశివరాత్రి అంటారు కదా, మరి దీని గురించి వివరంగా తెలుసుకోండి. దీని యొక్క మహత్యం ఉండబట్టే కదా ఇంత గొప్పగా ఋషులు మునులు కూడా ఈ యొక్క మహాశివరాత్రి రోజు ఉపాసన జాగరణ భక్తి మరి యజ్ఞము తపము ఎంతో విధాలుగా చేస్తూ ఉంటారు కదా. ఈ మహాశివరాత్రి గురించి శివపురాణంలో రకరకాల కథలు ఉన్నాయి, భక్తి మార్గంలో కూడా చాలా కథలు దీని గురించి చెప్తూ ఉంటారు. శ్రీరామనవమి దశహర అనేవన్నీ జరుపుకుంటూ ఉన్నారు అంటే రాముడి యొక్క జన్మ జరిగింది. మన నవరాత్రి అంటూ దేవి యొక్క శక్తుల యొక్క మరి పూజ ఇక్కడ జరుగుతుంది. దశహర దశకంఠుడు చనిపోయాడు దాని గుర్తుగా, పాండవులు విజయం పొందింది దాని గుర్తుగా ఎన్నో రకాలుగా జరుపుకుంటూ ఉంటారు కదా. అంటే ఇవన్నీ కూడా ఇక్కడ భూమి మీద జరిగినాయి అనే కదా అర్థం. దానికి స్మృతి చిహ్నంగా ఉత్సవాలు పండగలు జరుపుకుంటూ ఉన్నారు. మరి శివరాత్రి అంటున్నారు, మహాశివరాత్రి అంటున్నారు, దాని యొక్క అర్థం ఏంటి? పరబ్రహ్మ పరమేశ్వరుడు భూమి మీద అవతరించి అజ్ఞానం అనే అంధకారాన్ని రాత్రిని సమాప్తి చేసి జ్ఞాన ప్రకాశాన్ని తీసుకొస్తూ ఉన్నారు. అనగా రాత్రి సమాప్తమవుతుంది, సూర్యుడు ఉదయిస్తే మరి చీకటి పోయి పగలు ఎలా వస్తుందో, పరమాత్మ ద్వారా జ్ఞానం అనేది వచ్చినప్పుడు అజ్ఞానము అనేది చీకటి తొలగిపోతుంది. ఇదే కొత్త ప్రపంచం స్థాపన చేయుటకు ఆధారమవుతుంది. ఎందుకంటే జ్ఞానం అర్థమైనప్పుడు జ్ఞానయుతంగా నడవటం, మరి జ్ఞాని ఆత్మగా కావటము, ఆలోచన దృష్టి వృత్తి పరివర్తన అవ్వటం జరుగుతూ ఉంటుంది. మహాశివరాత్రి అనగా మహాన్ అంధకారం సమాప్తి, మహాజ్ఞాన ప్రకాశంతో మంచి రోజులు రావటం. పగలు యొక్క రోజులు వస్తూ ఉన్నాయి, జ్ఞానం యొక్క ఉజాలా అంటే ప్రకాశము తేజస్సు అవుతూ ఉంటుంది, ఊర్జా పెరిగిపోతూ ఉంటుంది. ఈ యొక్క రహస్యము 2018 నుండి స్పష్టంగా అందరికీ అర్థమవుతూ ఉంది. ఇప్పుడు గుప్తంగా ఈ కార్యక్రమం అనేది ప్రారంభమైంది. ఇది 2019, 2020, 2021, 2022 వచ్చేటప్పటికి పూర్తిగా పరివర్తన ప్రాసెస్ బేహద్దు బీజాలకి, జ్ఞాని ఆత్మలకి, యోగులకు స్పష్టంగా ప్రస్ఫుటిస్తూ ఉంటుంది. అప్పుడు అందరి యొక్క దృష్టి భారత్ పైనే ఉంటుంది. శాంతిని పొందుటకు అందరూ భారతదేశం వైపే కాలు మోపాలనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు భారతదేశం,
ఆధ్యాత్మిక శక్తితోటే వెలుగు ప్రకాశం అనేది పాజిటివ్ అనేది వస్తుంది అని అందరూ తెలుసుకుంటారు. ఈ యొక్క మా వీడియోలన్నీ కూడా మీరందరూ కూడా చూడండి. శివుడు మహాశివుడు పరం మహాశివుడు యొక్క వ్యత్యాసం అనేది మేము చెప్పడం జరిగింది. సెవెన్ సీక్రెట్ ఆఫ్ శివ అనేది కూడా మరి హిందీ వీడియోల్లో కూడా ఉన్నది. అయితే బాపూజీని అన్నయ్య గారు అడుగుతూ ఉన్నారు, సౌత్ ఇండియాలో ఒక కథ ఉంది, ఒక వ్యక్తి శివరాత్రి రోజును నిద్రపోతూ ఉంటే అందరూ అతన్ని రళ్లతో కొడతారు. ఈరోజు పుణ్యం చేసుకో, పుణ్యదినము, నీ యొక్క ఊర్జాశక్తి కింద నుండి పైకి వెళ్తూ ఉంటుంది అని చెప్తారు. శివరాత్రి గురించి, జాగారాల గురించి శివ పురాణంలో, శివ మహాపురాణంలో చాలా కథలు ఉన్నాయి. సరే బాపూజీ, ఇది కేవలం శివరాత్రి రోజునే ఈ శక్తి జాగృతం అవుతుందా? మిగతా రోజుల్లో మరి ఈ ఊర్జాశక్తి, ఆత్మ యొక్క శక్తి అనేది రాదా? మరి దీని గురించి మీరేమంటారు అని చెప్తూ అడుగుతున్నారు. దానికి బాపూజీ అంటున్నారు, ఇవన్నీ కూడా చాలా కథలు శాస్త్రాల్లో చాలా ఉన్నాయి, కొన్నిట్లో కూడా అంత శక్తి లేదు, ఇవన్నీ పాత కథలు అయిపోయినాయి. ఎందుకంటే సమయం అనుసారంగా కథలు కూడా మారిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా శాస్త్రాల్లో స్మృతి చిహ్నంగా అప్పుడు జరిగినటువంటి చరిత్రలకు రాశారు. అప్పుడుండే వాతావరణము, అప్పుడుండే ఆత్మల యొక్క శక్తి, అప్పుడుండేటువంటి ఆలోచన, వృత్తి, కృతి వేరుగా ఉండేది. ఆ రోజుల్లో చేస్తే లభించింది, కానీ అదే విధంగా ఈనాడు చేయనూ లేరు, వాళ్లకు లభించనూ లేదు. ఎందుకనంటే ఎవరి దగ్గర పాజిటివ్ లేదు. సమయం అనుసారంగా కూడా పరివర్తన అనేది అవుతూ ఉంటుంది కదా. ఇక ముందు రాబోయే కాలంలో పాజిటివ్గా అన్నీ పరివర్తన అయ్యేదే ఉంది. దీని గురించి చాలా వీడియోలు ఉన్నాయి. ఫ్యూచర్ వరల్డ్ గురించి, పరివర్తన ప్రాసెస్ గురించి, రాబోయే కొత్త ప్రపంచం ఎలా ఉంటుంది అనే దాని గురించి మేము తెలుగులో వీడియోస్ పెట్టాము. వాటన్నిటిని గురించి మీరు చూస్తూ ఉంటే మరి పరబ్రహ్మ పరమేశ్వరుడు భూమి మీదకు వచ్చి ఏం చేస్తున్నారు, ఏం లక్ష్యం ఇస్తున్నారు అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. అయితే వేదాల్లో చెప్పారు కదా బాపూజీ, జీవుడే శివుడు అవుతారు అని. మరి శివుడే పరబ్రహ్మ అని సాధారణంగా మానవులన్నీ అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు జరిగే పని, శివతత్వం యొక్క ప్రాప్తి కలియుగంలో లభించదు, శివత్వం అనేది సాధించలేరు. ఎందుకనంటే మరి ఇది ఎంతవరకు సాధ్యము మానవులకి? మానవత్వమే లేదు, దైవత్వమే లేనటువంటి సమయం ఇప్పుడు. ఇప్పుడు దైవత్వం లేనటువంటి వాళ్ళు పరమతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని, శివతత్వాన్ని పొందుటకు పురుషార్థం చెయ్యాలి. జీవుడు శివుడుగా అవ్వగలడు. దీని కోసం తపస్సు చేస్తూ, ఆరాధన చేస్తే శివు నిరాకారుణ్ణి అంగీకరిస్తూ, ఆయన్నే పరబ్రహ్మ అని భావిస్తూ సాధన చేస్తూ ఉంటే ఆ ఆత్మ భూలోక, భువర్లోక, స్వర్గ లోకం దాటి మహర్లోకం, జనలోకం, తపలోకం, బ్రహ్మపురి, విష్ణుపురిని కూడా దాటి శివపురికి చేరుకుంటుంది. చివరికి ఆ ఆత్మ పరంధామాన్ని చేరుకుంటుంది. అలాంటి ఆత్మలే ఇక్కడ మన్బుద్ధితోటి మరి ప్రాప్తిని, జ్ఞానాన్ని పొంది అహం బ్రహ్మస్మి అని అంటూ తపస్సు చేస్తూ ఉంటారు. శివతత్వాన్ని, శివరహస్యాన్ని తెలుసుకున్నటువంటి ఆత్మలు శివోహం అనే స్థితికి కూడా చేరుకొని శివుడు సమానంగా అవుతారు. శివుని యొక్క రచన కాబట్టి అందరూ శివుళ్ళే అవ్వచ్చు. ఎందుకంటే తండ్రి యొక్క టైటిల్ పిల్లలకు కూడా వస్తూ ఉంటుంది కదా. మరి ఈరోజు శివరాత్రి రోజు సెలవు ప్రకటించారు, మరి వీళ్ళంతా ఈ శివరాత్రిని ఎలా జరుపుకోవాలి, దీని యొక్క పరమ సత్యాన్ని మీరేం చెప్తారు అనే అడుగుతున్నారు అన్నయ్య గారు. శివుడంటే సత్యం, శివం, సుందరం అని అంటారు. శివుడంటేనే జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్చాశక్తి అంటారు. ముందు దీని యొక్క విషయం, దీనికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని వినాలి, జ్ఞాన సముద్రంలో మునగాలి, జ్ఞాన ప్రకాశంలోకి రావాలి, మీ ఆత్మదీపాన్ని వెలిగించుకోవాలి, ఆత్మ చైతన్యాన్ని పెంచుకోండి, సమయాన్ని వృధా చేయకుండా సఫలీకృతం చేసుకోండి. జన్మొక శివరాత్రి అంటారు కదా. మరి మానవ జన్మ, అనేక జన్మల తర్వాత దుర్లభమైనది ఈ మానవ జన్మ, దీనికోసం దేవతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు అని అంటారు కదా. మానవుడే మాధవుడవుతాడు,
నరుడే నారాయణుడు అవుతాడు, నారియే శ్రీ లక్ష్మీ అవుతుందని చెప్తూ ఉంటారు. అలాంటి కర్మలు చేస్తే శివుడు సమానంగా కాగలరు, మహాశివుడి దగ్గరికి కాగలరు, మహాశక్తి సంపన్నులుగా మీరు కాగలుగుతారు. కాబట్టి ఈ యొక్క పర్వదినం గురించి మీరు అర్థం చేసుకొని ఆలోచించి మీరు పూర్తిగా జీవితంలో ధారణ చేసి మీరు కూడా బేహద్ ఆత్మలుగా కాగలుగుతూ ఉంటారు. అచ్చా, ఈరోజు ఇచ్చేటువంటి సందేశం ఇది. మా యొక్క వీడియోలన్నింటినీ కూడా మీరు చూడండి, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శివుడుగు ఆత్మగా కావటం కోసం, పరం ఆత్మగా కావటం కోసం ఇక్కడ లక్ష్యం విశ్వ పరివర్తక ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఆత్మాసో పరమాత్మ, పరమాత్మ కేటగిరీ పరంపరం పరమాత్మ, పరంపరం పరమాత్మగా మీరందరూ బేహదాత్మలుగా కావాలని లక్ష్యం తీసుకోండి. మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని మరి లైక్ చేయండి, మీ యొక్క బంధువులకి కూడా షేర్ చేయండి. భక్తికి ఫలితంగా జ్ఞానం మీ ద్వారా అందరికీ అందాలి అని మేము ఆశిస్తూ ఉన్నాం. అచ్చా, పరంశాంతి, నమస్తే. పరంశాంతి. శివరాత్రి 24/2/2017 సౌత్ ఆంధ్ర గోవా పార్టీలతో బాపూజీ చేసినటువంటి స్పెషల్ క్లాసు. మనీ ఈజ్ లాస్, సంథింగ్ ఈజ్ లాస్, టైమ్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్. అంటే సమయాన్ని పోగొట్టుకున్నారు అంటే అన్నిటినీ సర్వస్వం పోగొట్టుకున్నట్లే, డబ్బులు పోగొట్టుకుంటే కొంచెం పోగొట్టుకున్నట్లే మళ్ళా ముందు ముందు డబ్బులు సంపాదించుకోవచ్చు. అయితే ఇప్పుడు డబ్బుల యొక్క విలువ కూడా లేనే లేదు అని చెప్తూ ఉన్నారు. స్థూలంగా ఈరోజు నోట్ల యొక్క బంధు, స్థూలమైన నోట్లకు విలువ లేకుండా పోయింది. బాపు ప్రత్యక్షం అయిన రోజు ఏ హద్దులోని వస్తువులకు విలువ అనేది ఉండదు. అలాగే ఇక్కడ హద్దులో అన్నిటినీ కూడా బంద్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే మీరు అప్పుడు అంతిమ సమయంలో వ్యక్తం నుండి అవ్యక్తంగా అయిపోతారు. బేహద్ పిల్లల టైము బేహద్కే బేహద్గా ఉంటూ ఉంటుంది. బేహద్ సమయం ఎప్పుడైతే స్టార్ట్ అవ్వటంతో మీకు బేహద్ ప్రాప్తి, బేహద్కే బేహద్ సమయం స్టార్ట్ అవ్వటంతో బేహద్కే బేహద్ ప్రాప్తి ఉంటుంది. ఇక్కడ అర్థం చేసుకోండి, 2018 వరకు బేహద్ సమయం అంటున్నారు. ఎప్పుడైతే 2018 పరివర్తన ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మరి పిల్లల ముందు 900,000 ముందు బాపు ప్రత్యక్షం అవుతారో అప్పుడు బేహద్కే బేహద్ టైము స్టార్ట్ అవుతుంది అంటున్నారు. మురళిలో కూడా మీకు చెప్పారు కదా, మీరు హద్దు నుండి బేహద్దు నుండి కూడా దాటుకొని అతీతంగా వెళ్ళాలి అని. బేహద్దు నుండి కూడా అతీతంగా అయితేనే బేహద్దు పరంధామంలోకి వెళ్ళగలుగుతారు. ఎక్కడైతే మీరు వెళ్ళాలో దాన్ని మీరు సదా ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. మరి మీరే మీ గమ్యం ఏంటి అని పిల్లల్ని బాపూజీ ప్రశ్నిస్తూ ఉన్నారు. మేమందరం బేహద్ పరంధామానికి వెళ్ళాలి బాపు అని పిల్లలంటే ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని అంటున్నారు. ఎందుకంటే బేహద్కే బేహద్ పరంధామం మా ఇల్లు అని అన్నారు. అయితే బాపూజీ అంటున్నారు, మీ ఇల్లు మీరు ఆత్మల అక్కడ మీ ఆత్మల రచన అయితే జరగలేదు కదా, మరి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని అడిగితే పిల్లలు అంటున్నారు, బేహద్కే బేహద్ బాపు యొక్క నివాస స్థానం అక్కడ ఉంది, మమ్మల్ని బేహద్కే బేహద్ బాపు తీసుకొని వెళ్ళుటకు వచ్చారు, బేహద్ బాపు యొక్క బేహద్ పిల్లలం మేమంతా అని అన్నారు. అంటంతోటే బాపూజీ అంటున్నారు, మీరంతా బేహద్ స్థానంలోకి వెళ్ళాలి కానీ మీ పిల్లల యొక్క రచన అంటే బేహద్ పిల్లల యొక్క రచన ఈ బ్రహ్మాండంలోనే డైరెక్ట్ బేహద్ ఆకారి బాపు ద్వారా జరిగింది, కానీ ఆకారి బేహద్ బాపు బేహద్కే బేహద్ బాపు ఆల్మైటీ అథారిటీ యొక్క రచన ముందు ఇక్కడ జరిగింది కదా, మీరంతా బేహద్ బాప్ ఆల్మైటీ అథారిటీ లోపలే ఉన్నారు కనుక మీరందరూ కూడా బేహద్ బ్రహ్మాండానికి మాలికులే, బేహద్ బ్రహ్మాండం యొక్క బాపు పిల్లలే. కాబట్టి గెలాక్సీలో ఉన్న మహాశివుడు రచన కాదు, మీరు మల్టీ యూనివర్సులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క రచయిత యొక్క రచన కూడా కాదు. మీరు ఎవరి రచన? బేహద్కే బేహద్ బాపు యొక్క రచన. 33 కోట్ల దేవీ దేవతలు కూడా మీరు కాదు. 33 కోట్ల దేవీ దేవతల యొక్క విమానం కూడా తయారీగా ఉన్నది. బేహద్ పిల్లలు కూడా బేహద్గా ఇక్కడ తయారవుతూ ఉన్నారు. ఉన్నతోన్నతమైన పరంధామంలోకి మీరందరూ వెళ్ళాలి.
మీరు బేహద్కే బేహద్ బాపు యొక్క మూల స్థానంలోకి మిమ్మల్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు. మీరు మీ అందరు తయారీగా ఉన్నారా? మీ యొక్క బేహదాత్మల యొక్క మూల స్థానంలోకి వెళ్ళాలి అంటే సంపూర్ణంగా తయారు కావాలి. అయితే మరి మీరు బేహదాత్మలు అనదానికి గుర్తేంటి? బేహద్ బాపు అన్నదానికి గుర్తు జ్ఞానిహి పేచానిహే, జ్ఞానమే బేహద్ బాపు ఈయన, ఆల్మైటీ అథారిటీ ఈయన అని గుర్తు చేసే విధంగా చేస్తుంది. మరి మిమ్మల్ని మీరు ప్రూఫ్ చేసుకోవాలి కదా మేము బేహద్ ఆత్మలము అని. అంటే ఎవరైతే బేహద్ డ్రామా యొక్క ఆది మధ్య అంత జ్ఞానం తోటి బాపును గుర్తిస్తారో, అర్థం చేసుకుంటారో, జ్ఞాన సాగరంలో మునుగుతారో వాళ్ళు బేహద్ ఆత్మలు అందని అని అర్థం. మరి ఇలాగే బేహద్ పిల్లలుగా మీరు అంటే జ్ఞాన హీ పేచాన్ హే, మీకు ఎంత జ్ఞానం అర్థమవుతుందో, ఎంత జ్ఞాన స్వరూపంగా ఉంటారో, ఎంత పురుషార్థం చేస్తూ ఉంటారో అంతగా బేహద్దు పిల్లలు అని అర్థమవుతూ ఉంటుంది. మరి జ్ఞాన సాగరంలో మునిగిన వాళ్లే బేహద్దు ప్రాప్తిని పొందుతారు. అందరికీ ఈ జ్ఞానం అయితే ఇస్తూ ఉన్నారు. బాపూజీ అంటున్నారు బేహద్దు పిల్లలు అయితే బేహద్దు సేవ చేయకుండా ఉండరు, బేహద్దు జ్ఞానం అందరికీ చెప్తూ ఉంటారు. జ్ఞానదానమే మహాదానం అనగా బాపూజీ యొక్క పరిచయాన్ని ఇస్తూ ఉంటారు. ఇది సేవ, సేవతోటే మీకు భాగ్యం తయారవుతుంది కదా. మనకు జ్ఞానము యోగము ధారణ సేవ అనే నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి. జ్ఞానమే ఫస్ట్ సబ్జెక్టు కనుక జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళండి. బాపూజీ యొక్క వీడియోలు చాలాసార్లు చూస్తూ ఉంటే అనేక సార్లు వినంగా వినంగా జ్ఞానం మీకు స్పష్టమవుతూ ఉంటుంది. ఒకసారి చూస్తే అర్థం కాదు, ఇది లౌకిక విద్య కాదు, బేహద్దు విద్య, బేహద్దు పారలౌకిక విద్య, అలౌకిక విద్య, బేహద్దు విద్య. స్థూలంగా మెడికల్ ఇంజనీర్ యొక్క విద్య లౌకికమైనది, ఇది బేహద్దు పారలౌకిక విద్య. అందుకని మీరు ఆత్మస్వరూపంలో ఉంటూ బుద్ధిని మనసుని కేంద్రీకృతం చేసి వినండి, అప్పుడు బేహద్దు రహస్యాలన్నీ కూడా అర్థమవుతాయి. జ్ఞానం అర్థమైతే యోగం కుదురుతుంది, యోగం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. కాబట్టి 2036 డేటుని ఫిక్స్ చేశారు అని బాపూజీ ఏదైతే అంటూ ఉన్నారో దాన్ని మీరు ఇప్పుడు బేహద్దు పిల్లలుగా మీరు అర్థం చేసుకోవాలి. అంటే బేహద్దు బాపు పిల్లలు మీరంతా బేహద్దు జ్ఞానాన్ని అర్థం చేసుకోండి. బేహద్దుకే బేహద్దు బాపు యొక్క పిల్లలు కనుక మీరు బేహద్దు దగ్గరికి వచ్చేశారు. 2016 డేటుని ఫిక్స్ చేసినాము, ప్రకటించాము అంటే అప్పటి నుండి పిల్లల దగ్గర పరిస్థితులు వికర్మలు అన్నీ ఎదురుగా వస్తూనే ఉన్నాయి. సమయాన్ని 18 సంవత్సరాలు ముందుకు తీసుకొని వచ్చాం. 2036 పూర్తి చేయాల్సిన పనిని 2018 పూర్తి చేయాలి అని, ప్యాకప్ కావాలి అని నిర్ణయించాము. అందుకనే ఈరోజు 24/2/2017 మౌంట్ ఆబూలో బీకేలో మాల గురించి బాబ్ దాదా ఇషారా ఇస్తూ ఉన్నారు. మరి ఏ మాలను ధరించాలి, ఏ మాలలో మీరు పూసలు కావాలనుకుంటూ ఉన్నారు, మాలల గురించి చెప్తున్నారు అంటే అది ఎవరు, దాదా లేఖరాజు కృష్ణవాళి ఆత్మ మాలను తయారు చేయలేడు, రామ్వాళి ఆత్మ మాలను తయారు చేయలేడు, మాలను తయారు చేసేదే బేహద్ బాప్. కాబట్టి ఇక్కడ మాల తయారవుతుంది, దీని గురించి ఇషారా ఇస్తూ ఉన్నారు. 108/1008 రావాలనుకుంటున్నారా మీరు, లేదా 16,000 మాలలోకి రావాలనుకుంటున్నారా, 900,000 మాలలోకి రావాలనుకుంటున్నారా, మీరే నిర్ణయించుకోండి. 33 కోట్ల లిస్టులో కూడా రావాలనుకుంటున్నారా, ఏదో మీరు నిర్ణయించుకోండి. అయితే ఈ 33 కోట్ల లిస్టు కూడా చాలా 21 క్వాలిటీ ఆత్మలు, 21 వంశావళి వరకు దీన్ని విభజించబడుతూ ఉంది. అంటే అక్కడి నుంచి వచ్చినటువంటి దేవీ దేవతలు 33 కోట్ల మంది సాధారణ మానవులైపోయారు. ఈ బ్రహ్మాండంలోనూ అనంత కోటి బ్రహ్మాండాల్లో కూడా ఉన్నారు. మరి వారికి జీవన్ముక్తి లేదు. ఇక్కడ ముక్తిలోకి వెళ్లే మాల ఉంది, జీవన్ముక్తిలోకి వెళ్లే మాల ఉంది. జీవన్ముక్తి 9,16,108 మంది ఆత్మలే పొందుతారు. అందుకని ముక్తి జీవన్ముక్తి అనే వీడియోలో మేము చాలా చక్కగా స్పష్టంగా చెప్పాము, ఏ ఆత్మలు ముక్తి పొందుతారు, ఏ ఆత్మలు జీవన్ముక్తి పొందుతారు అనేటువంటిదాన్ని స్పష్టంగా చెప్పాం. దాన్ని మీరు
ఎంతమంది విన్నారు అని అడుగుతున్నారు బాపూజీ. ఆల్మోస్ట్ అందరూ కూడా మేము విన్నామని చేతులు ఎత్తడంతో బాపూజీ అంటున్నారు, రిజల్ట్ చాలా బాగుంది, మరి విశ్వ పరివర్తన అనే వీడియోను ఎంతమంది చూశారు, చేతులెత్తండి అని అడిగారు. అంటే సమయం పరివర్తన అవుతుంది అంటే మీకు అర్థం కావాలి కదా, 2018లో పరివర్తన స్టార్ట్ అవుతుంది అంటే మీకు అర్థం కావాలి కదా. ఈ వీడియోల్లో చాలా చక్కగా స్పష్టంగా చెప్పడం అనేది, బేహద్దు బీజాలకి గురించి కూడా చెప్పడం అనేది జరిగింది కదా, అది మీరు అందరూ చూసారా అని అడుగుతూ ఉన్నారు. త్వర త్వరగా మనం పని పూర్తి చేయాలి, ఎందుకంటే 18 సంవత్సరాల ముందుకి తీసుకుని వచ్చాం సమయాన్ని. పరివర్తన అనేది 18 నుండి ప్రారంభం అయిపోతుంది. విశ్వ పరివర్తన చాలా ఫాస్ట్గా స్పీడ్గా జరిగేదే ఉంది. ఈ పరివర్తన ప్రాసెస్ ముందు బ్రాహ్మణ ప్రపంచంలో జరుగుతూ ఉంది. అనగా ఎక్కడైతే మరి 16,900,000 ఆత్మలు ఉన్నారో, ముందు వాళ్ళ యొక్క కారణ శరీరం లోపల పరమతత్వాలుగా మారిపోతాయి. అనగా జలము భూమి అనేది కాస్త మెల్ట్ అయిపోతూ ఉంటుంది, కరిగిపోతూ ఉంది, సూక్ష్మ శరీరం గాయబైపోతూ ఉంటుంది. ఈ 900,000 మంది రావటంతో అందరూ నిస్సంకల్పంగా అయిపోతారు, నజర్సే నిహాల్ అయిపోతారు. మరి బాపు 900,000 ముందు ప్రత్యక్షం అవుతారు అంటే ఆ సమయంలో వాళ్లకు బేహద్దు సమయం ప్రారంభం అవుతూ ఉంటుంది. అదే వాళ్ళకు లాస్ట్ జడ్జిమెంట్ కూడా అవనొచ్చు. మీ ఆత్మ యొక్క స్థితి ఎంత గొప్పదో మీకు ఇప్పుడు అర్థం కావటం లేదు. 900,000 మంది ఆత్మలు అంటే ఎన్ని కళల్లో మీ యొక్క పవర్ ఉన్నది, ఎంత ఎనర్జీ ఉందో మీకు తెలియదు. ఎప్పుడైతే మరి ఆకారిగా ఉంటారో బేహద్దు కాలమాన నడుస్తుంది, అవ్యక్తంగా అవ్వటంతో నిరాకారిగా అయిపోయారు అంటే బేహద్దుకే బేహద్దు కాలమానం ప్రారంభమవుతుంది. నిరాకారి స్థితిలో మీరు విమానంలో కూర్చున్నప్పుడు మీ యొక్క ఆత్మ ప్రకాశం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈరోజు నేను అన్నీ ఓపెన్ చేసి చెప్తూ ఉన్నా, రహస్యాలన్నీ బయట పెడుతూ ఉన్నా. 21 వంశావళి ఆత్మల కంటే కూడా మీ ఆత్మ లోపల ఆత్మ ప్రకాశం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. 21 వంశావళి, దానిపైన 31 వంశావళి, దానిపైన 41 వంశావళి, దానిపైన 51 వంశావళి, 61, 71, 81, 91, 101 వంశావళి, అనగా 10,101 కళ బ్రహ్మాండం పైన ఎంత ఎనర్జీ ఉందో అక్కడ ఉండేటువంటి ఎనర్జీ మీ ఆత్మ లోపలకి వస్తుంది. మీ ఆత్మ లోపల ఏదైతే పవర్ వస్తుందో అప్పుడు మీకు బేహద్దు దివ్య దృష్టి వస్తుంది. ఉన్నతోన్నతమైనటువంటి బేహద్దు పరంధామాన్ని, బ్రహ్మాండాన్ని మొత్తం చూడగలుగుతారు. ఎందుకంటే మీకు ఈ పవరు ఉన్నతోన్నత పరంధామంలో ఉన్నటువంటి ఆల్మైటీ అథారిటీ పవర్ తీసుకొని వచ్చారు. మిమ్మల్ని రచన చేసింది ఆ యొక్క పవర్తోటే. కనుక మరి ఉన్నతోన్నతమైన పరంధామం యొక్క పవరు మీ దగ్గర ఉంది. ఈ బేహద్దు పరంధామం కూడా కాదు, బేహద్దు పవర్ కూడా కాదు, బేహద్దుకే బేహద్దు పవరు. ఎప్పుడైతే మీకు ఈ యొక్క పవరు వస్తుందో, పుష్పక విమానంలో పరమతత్వాల యొక్క విమానంలో కూర్చుంటారో అప్పుడు బేహద్దుకే బేహద్దు సమయం ప్రారంభమవుతుంది. ఇది కేవలం నేను బేహద్దు పిల్లలకి చెప్తూ ఉన్నాను. అంటే ఎవరైతే 916,108 ఆత్మలు ఇప్పుడు ఎక్కడన్నా ఉండనియండి, నా ఎదురుగా ఉండనియండి, మరి బీకేలో ఉండనియండి, అడ్వాన్స్లో ఉండనియండి, వాళ్ళందరికీ సంబంధించినటువంటి విషయం ఇది. మీకు బేహద్దు బ్రహ్మాండాన్ని చూడగలిగేంత శక్తి, దృష్టి, జ్ఞానము అంతా మీకు వచ్చేస్తూ ఉంది. ఆ టైంను మీరు ఏ కాలమానంతో కూడా కొలవలేరు. ఎందుకని, బేహద్దుకే బేహద్దు కాలం అది. క్రింద అయితే హద్దు కాలమానం ఉంది, దీన్ని నడుస్తూ ఉంటుంది, దీన్ని కొలుస్తూ ఉంటారు. కానీ ఆ సమయంలో ఎప్పుడైతే బేహద్దుకే బేహద్దు కాలమానం 900,000 మందికి తయారు అయిపోతుందో, లాస్ట్ జడ్జిమెంట్ డే వచ్చేస్తుందో, అప్పుడు భారతదేశంలో 33 కోట్ల దేవతలు సనాతన దేవీ దేవతా ధర్మంలో ఉన్నవారు ధర్మస్థాపన చేయుటకు బాపూజీ నిమిత్తం అవుతారు. దీనికోసమే ప్రాసెస్ను ఫిక్స్ చేశాను అంటున్నారు. 33 కోట్ల దేవీ దేవతలు నెమ్మది నెమ్మదిగా వారు ఎక్కడ ఉన్నా, ఏ బ్రహ్మాండంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, ఏ స్థరాల్లో ఉన్నా, వారు అవ్యక్తమైపోతారు. వ్యక్తంలో ఉన్నవాళ్ళు అవ్యక్తమైపోతారు. అంటే పరివర్తన చేయాల్సిన పని పూర్తవుతుంది. వాళ్ళందరూ ఎప్పుడైతే వ్యక్తం నుండి అవ్యక్తమైపోతారో, బాపూజీ చేయాల్సిన పరివర్తన, చేయాల్సిన ప్రాసెస్ పూర్తవుతుంది.
వారి యొక్క పవర్ తోటి కింద పంచతత్వాల ప్రపంచం కూడా మరి కాలమానం మారుతుంది, తత్వాలు మారుతాయి, పరివర్తన అనేది నెమ్మది నెమ్మదిగా కింద స్థూల బ్రహ్మాండంలో స్థూల ప్రపంచంలో కూడా స్టార్ట్ అవుతుంది. అందుకోసమే నేను 18/18 అనే డేటును ఫిక్స్ చేశాను. ఈరోజు మరి మాల గురించి బాప్ దాదా చెప్పారు అంటే ఆ పని ఇక్కడ మనం చెయ్యాలి. ఆ సమయం అందరూ రావాల్సిందే. అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా 18/18కి అందరూ తెలుసుకోవాల్సిందే. అంటే మన పని ఎప్పుడైతే మాల తయారవుతుందో మన పని పూర్తయినట్టే. అర్థమవుతుందా? సమయంలో ఈ సమయంలో మనం ఏం చెయ్యాలో అనేది అర్థమవుతుందా? మరి ఎప్పుడైతే అంతిమ జడ్జిమెంట్ డే అనేది వస్తుందో అప్పుడు సూపర్ కంప్యూటర్స్ అన్నీ కూడా రిజల్ట్ను అవుట్ చేస్తాయి. దీన్నే ఖయామత్ రోజు అని కూడా అంటూ ఉంటారు. అయితే బాపూజీ అంటూ ఉన్నారు, ఏదైతే అంతిమ జడ్జిమెంట్ ఉందో రిజల్ట్ అవుట్ అవుతుంది. పుష్పక విమానంలో అందరికీ వేరువేరుగా ఉన్నాయి. నెంబర్ తీసుకొని సీట్లో కూర్చున్నప్పుడే మీ సీటు ఇది అని తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సమయం చాలా కొంచెమే ఉంది. కాబట్టి మీరు సమయానికి ముందే తేరుకోండి. ఎప్పుడైతే మీ సమయానికి మీరు ముందు వచ్చేస్తారో అప్పుడు మీరు సంపూర్ణంగా మీ స్టేజ్లో మీరు కూర్చోగలుగుతారు. కాబట్టి మీరందరికీ మేము చెప్పేది ఒకటే, బేహద్ పిల్లలు మేల్కోండి, బీజరూపీ ఆత్మలు మేల్కోండి. అచ్చా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా యొక్క ఛానల్ బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ ఇన్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బేహద్ రహస్యాలని, సృష్టి రహస్యాలని తెలుసుకోండి. మీ స్నేహితులకి షేర్ చేయండి. అచ్చా నమస్తే. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.